ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న మొట్టమొదటి పుష్కరాలు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పుష్కర పనులలో ఎటువంటి అవకతవకలు అవినీతి జరగకుండా పుష్కర్ ఘాట్లకు అధికారి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. మంచిర్యాలలో నిర్వహించిన పుష్కర్ ఘాట్ పనులను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో పుష్కర ఘాట్లను మంత్రి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 3 కోట్ల మంది పుష్కరాలలో పాల్గొంటే నేటి పుష్కరాలలో 8 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసినట్టు తెలిపారు. సమైక్యాంధ్ర ప్రభుత్వం గత పుష్కరాల్లో 27 ఘాట్లను నిర్మిస్తే మన తెలంగాణ ప్రభుత్వం 100 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా జరుగుతున్న పుష్కరాలను విజయవంతం చేసేలా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి ఏర్పాటు చేసినటువంటి పుష్కరాలు. ఈ పుష్కరాలను ఉత్సాహకరంగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం 100 కోట్లు ఈ సంవత్సరం 100 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా R&B ఒక 182 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ ఒక 60 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఘాట్ల నిర్మాణం కొరకు ఇప్పటికే ఒక 85 కోట్ల వరకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక 20 కోట్ల వరకు, RWS డిపార్ట్మెంట్ ఒక 14 కోట్ల వైద్యులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ, లా అండ్ ఆర్డరు, శానిటేషను ఇవన్నీ కూడా కలిపి అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి ఇప్పుడు ఈ నెలలోనే నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లతో మరి రివ్యూ ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా ఈ పనులను కూడా పూర్తి చేయాలి సకాలంలో అని చెప్పి మరి ఆ విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పుష్కరాలకు, గతంలో 2003 సంవత్సరంలో జరిగినటువంటి పుష్కరాలకు 3 కోట్ల మంది మరి ఈ పుణ్యస్నానం ఆచరించండి అని చెప్పి మన లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు 8 కోట్ల మంది ఈ పుణ్యస్నానం ఆచరించడానికి, అంటే గతంలో 27 పుష్కర ఘాట్స్ ఉంటే ఈసారి